నేటి నుండి మహబూబాబాద్ జిల్లా కురువి మండల కేంద్రంలో శ్రీ భద్రకాళి సామెత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఇప్పటికే కురువి వీరభద్రుని ఆలయం కళ్యాణ మండపం విద్యుత్ కాంతుల్లో ధగధగలాడుతోంది. ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, ఈవి సత్యనారాయణ ఉత్సవాల విశిష్టతను తెలిపారు. కార్యక్రమాలు సప్తాహికంగా కొలుస్తారు. ఈ సప్తాహిక కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి అంకురారోపణ, ఆ తర్వాత మహాశివరాత్రి పర్వదినాన స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం, ఆ తర్వాత స్వామివారి యొక్క రథోత్సవం ముఖ్యమైన ఘట్టాలు. ఈ ఘట్టాల లోపల ఈ సంవత్సరం విశేషించి మనకు మన రాష్ట్రంలో వర్షాలు బాగా విస్తారంగా కురిసిన కారణంగానూ లేదు, ప్రభుత్వం చేయాల్సినటువంటి యొక్క పనుల వల్ల మన చెరువులన్నీ కూడా నిండి కలకలలాడుతున్నాయి. కాబట్టి ఇంతకుముందు గత పూర్వంలో ఒక 30-40 సంవత్సరాల క్రితం స్వామివారి తెప్పోత్సవం నిర్వహించేది. ఈ సందర్భంగా మళ్ళీ చెరువులన్నీ కూడా కలకలలాడుతున్న కారణంగా మళ్ళీ స్వామివారి యొక్క పూర్వ చరిత్రను పునరావృతం. వీరభద్ర స్వామి దేవస్థానం కొర్వి గ్రామం మరియు మైబాద్ జిల్లా అందు శ్రీ స్వామివారి 2021 బ్రహ్మోత్సవాలు 13/2021 నుండి 23/2021 వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాల్లో 11/3/2021 రోజు స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. అదేవిధంగా 14/3/2021 రోజు స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం పెద్ద చెరువు కింద నిర్వహించబడుతుంది. అదేవిధంగా 16/3/2021 రోజు స్వామివారి రథోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. 25/3/2021తో 16 రోజుల పండుగతో స్వామివారి ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలకు విచ్చేసేటువంటి భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్ళు, మంచినీటి వసతి, అదేవిధంగా కళ్యాణ మహోత్సవానికి వచ్చేటువంటి భక్తులు